ఒక బైక్ యాక్సిడెంట్ లో ఒక చాలా తక్కువ వయసులో ఉండే అబ్బాయి ఖాజా బాషాకు తెచ్చి ఆల్మోస్ట్ 7 గంటలు అవుతుంది ఈ జనరల్ హాస్పిటల్లో. ఏ ఒక్కరు కూడా వచ్చి న్యూరో సర్జన్ ఇప్పటివరకు చూడలేదు. అతను ట్రీట్మెంట్ సరిగ్గా చేసుకోవడం లేదని చెప్తే నేను స్వయంగా వచ్చిన ఇక్కడ జనరల్ హాస్పిటల్కి. వస్తే డ్యూటీ డాక్టర్కి న్యూరో సర్జన్కి కనెక్షను తెలవడం లేదు. ఆర్ఎంఓ గారు లేరు, సూపరింటెండెంట్ గారు ఫోన్ ఎత్తడం లేదు, పిఆర్ఓ ఊర్లో లేడు, ఫోన్ ఎత్తి నేను ఊర్లో లేనని చెప్పి చెప్తున్నాడు. అంటే నా దృష్టికి వచ్చిన తర్వాత కూడా మనకు తెలిసిన పిల్లోడు అని చెప్పి ఇక్కడ వచ్చి చెప్పిన తర్వాత కూడా అతనికి ఇలా కేర్ చేసుకోవడం లేదంటే మరి వేరే వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఈ హాస్పిటల్ మొత్తం ఓన్లీ పీజీలతో నడుస్తుంది, ఎందుకు కన్సర్న్ డాక్టర్స్ ఎందుకు అటెండ్ కాలేదు? 7 అవర్స్ అవుతున్న సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎందుకు అటెండ్ కాలేదు? ఏఎంసీకి అబ్బాయికి ఎందుకు పంపించలేదు? ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఏఎంసీకి పంపిస్తున్నారు, అంటే ఏఎంసీలో బెడ్స్ లేవు అని చెప్తున్నారు. మరి నేను వచ్చిన తర్వాత ఎట్లా బెడ్ వచ్చింది? అన్నిటికీ ఏమో వీళ్ళు చెప్పాలా, సమాధానం చెప్పాలి. సార్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, ఇంక ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోతే వీళ్ళందరూ నన్ను ఫోన్లో చేస్తున్నారు. నేను స్వయంగా ఇక్కడ రావాల్సింది వచ్చింది, మరి నేను ఎవరికి చెప్పుకోవాలా? మా పరిస్థితి ఇట్లా ఉంటే మరి ఈ హాస్పిటల్ పరిస్థితి ఎట్లా నడవాలా?